హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్న రెసిపీ స్వీట్ పొటాటోతో పాయసం. ఈ చిలకడ దుంపల పాయసం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుంటారు. డిఫరెంట్గాను ఉంటుంది, అలాగే చాలా టేస్టీ, హెల్తీ కూడాని. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి. అందుకోసం చిన్న బాండి పెట్టుకుని 1 కప్ బెల్లం తీసుకున్నాను. ఇక్కడ బెల్లం కరగబెట్టుకుంటున్నానండి. దానికి కొంచెం వాటర్ యాడ్ చేసి, పాకం ఏమీ అవసరం లేదు, జస్ట్ బెల్లం కొంచెం కరిగితే చాలు. ఇది ఏమవుతుందంటే మనకి తొందరగా మాడిపోకుండా ఉంటుంది. డైరెక్ట్ మనం బెల్లం తురుము పాయసంలో వేసేసేటప్పటికీ ఒక టేస్ట్ వస్తుంది. ఇలా పాకం పట్టి వేయడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది, అలాగే చాలా టెక్స్చర్ కూడా నీట్గా వస్తుంది అన్నమాట. ఓకే, ఇలా బాయిల్ అయిన తర్వాత దీన్ని ఒక ఫిల్టర్ తీసుకొని మరొక గిన్నెలో దీన్ని ఫిల్టర్ చేసేసుకుందాం. సో దట్ ఏమైనా గ్రాన్యూల్స్, ఫైనల్ గ్రాన్యూల్స్ అలాగే ఏమైనా ఉన్నట్టయితే మనకి అవి తగలకుండా ఉంటాయి. సో ముందే ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈలోగా మనం వేరే బాండి పెట్టుకుని అందులో అన్ని ఐటమ్స్ కూడా డ్రై రోస్ట్ చేసుకుంటాం. పాయసానికి మనం ఎలా అయితే సేమియా, బాదం, జీడిపప్పు, కిస్మిస్, ఇలా డ్రై ఫ్రూట్స్ ఇంకా మన ఇష్టం అండి, మన చాయిస్. మనకి ఏం కావాలంటే ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు. పిస్తా నేనైతే 3 తీసుకున్నానండి. వీటిని ఏం చేస్తున్నానంటే కట్ చేయకుండా, నాకు పలుకు పలుకుల్లా ఇష్టం అన్నమాట. సో కట్ చేసుకుంటే టైం ఎక్కువ పడుతుంది, అందుకని నేను ఈజీ ప్రాసెస్లో ఇలా దంచుకుంటూ పెట్టేసుకున్నాను. అంటే బాగా గట్టిగా కొట్టకూడదు, పౌడర్ అవుతుంది. సో ఇలా కొట్టేటప్పటికి చెక్క ముక్కలు అవ్వినాయి కదా, సో పక్కన పెట్టేశాను. ఇప్పుడు బాండీలో బాండీ బాగా హీట్ అయింది. బాండీలో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేశాను. నెయ్యి కరిగిన తర్వాత మనం దంచి పెట్టుకున్న బాదం, జీడిపప్పులు ఇందులో వేసేసుకుంటాం. కిస్మిస్ కొంచెం బాదం, జీడిపప్పు ఫ్రై అయ్యాక వేయాలి, ఎందుకంటే కిస్మిస్ తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి. మనకి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ యాడ్ చేస్తాం. చిలకడ దుంప బాగా వాష్ చేసుకొని, మట్టి ఏమి లేకుండా బాగా క్లీన్ చేసుకొని దానిపైన పీల్ చేసి బాగా తురుముకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కిస్మిస్ కూడా వేసేసుకోవాలి. బాదం, జీడిపప్పు కొంచెం ఫ్రై అయ్యాయి కాబట్టి కిస్మిస్ కూడా అందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వీటిని అన్నిటినీ పక్కన తీసుకోవాలి. మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నానండి. పాయసమే కాబట్టి మీకు ఎంత నెయ్యి వేసుకున్నా అది ఆ టేస్ట్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు అలాగే తురుము పెట్టుకున్న స్వీట్ పొటాటో ఉంది కదండి, అది అందులో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. చూసారా, నాన్ స్టిక్ పాన్ కదా, అందులో నేను ఇలా పొటాటో వేసేటప్పటికి మొత్తం నెయ్యి అంతా పీల్ చేసుకుంది. మీరు ఎంత నెయ్యి వేసినా అసలు బాగా పీల్ చేసుకుంటుంది అన్నమాట. పైన లిడ్ పెట్టి ఒక 5 మినిట్స్ పాటు దాన్ని అలాగా నెయ్యిలో బాగా మగ్గనిచ్చాను. మనం దీన్ని ఏం బాయిల్ చేయలేదు కాబట్టి ఆ పచ్చి వాసన అంతా పోతుంది. అలా 5 మినిట్స్ నెయ్యిలో వేయించడం వల్ల టేస్ట్ పెరుగుతుంది. ఇక్కడ 1/2 కప్ కొబ్బరి తురుము తీసుకున్నానండి, పచ్చి కొబ్బరి తురుము. ఇది కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ పైనుంచి లిడ్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు దీన్ని కూడా మనం ఫ్రై అవ్వనిద్దాం. సిమ్లోనే పెట్టుకోండి, మాడిపోతుంది. సిమ్లో పెట్టుకుంటే బాగా ఉడుకుతుంది. మధ్య మధ్యలో తీసుకొని ఒకసారి కలుపుకోండి, అడుగు పట్టకుండా ఉంటుంది. అలాగే ఫ్రై అయిపోయింది కదా, సో ఇప్పుడు నేను ఇందులో పాలు యాడ్ చేస్తున్నాను. 1/2 లీటర్ మిల్క్, 1/2 లీటర్ కన్నా కొంచెం తక్కువే ఉన్నాయి అందులో, అవి యాడ్ చేశాను. ఇప్పుడు ఈ పాలలో ఉడుకుతుందన్నమాట.
ఏంటి స్వీట్ పొటాటో అలాగే కొబ్బరి వేయించుకున్న ఆయిల్లో వేయించుకున్నది పాలల్లో కొంచెం మగ్గనిద్దాం. రోల్ బాయిలింగ్ అంటారు కదా అలా, రసం రోల్ బాయిలింగ్. అలా రోల్ బాయిలింగ్ వచ్చాక చూసారా పాలు క్వాంటిటీ అనేది పీల్చేసుకుంది, పాలు క్వాంటిటీ కూడా కొంచెం తగ్గింది అందులో కుక్ అయ్యేటప్పటికి. సో మళ్ళీ మనం ఒక 1 గ్లాస్ దాకా పాలు యాడ్ చేసుకుందాం. చిన్న గ్లాస్ పాలు యాడ్ చేసుకుంటే మీకు కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, థిక్నెస్ ఆఫ్ మిల్క్ దాన్ని బట్టి చూసుకొని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రై చేసిన అవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదా అవన్నీ యాడ్ చేస్తాను. కొన్ని తీసి పెట్టుకున్నాను పక్కన లాస్ట్లో యాడ్ చేయడానికి. ఓకే, అలాగే నేను ఇక్కడ కొంచెం పాలు కూడా యాడ్ చేశాను. ఫస్టే వేసేస్తే ఫస్టే మనం ఎంత ఇస్తే అంత తీసేసుకుంటుందండి, అందుకనే కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి. అదే బాగా చిక్కటి పాలు అయితే మీరు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్ తర్వాత బాగా పాలల్లో ఉడికింది కదండి, ఈ టైంలో మనం బెల్లం కరగబెట్టుకున్న బెల్లం ఉంది కదండి ఆ లిక్విడ్ పాకం లాంటి బెల్లాన్ని అందులో యాడ్ చేసి ఒక 5 మినిట్స్ పాటు స్టవ్ ఆఫ్ చేయాలండి. ఎందుకు అంటే ఆ వేడి మీద ఏమవుతుందంటే ఒకసారి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది, అందుకని మీరు స్టవ్ ఆఫ్ చేసి ఆ టిప్ అనమాట అండి. బెల్లం పాలు విరిగిపోయినట్టుగా వస్తాయి కదా అదంతా రాకూడదు అంటే ఒక 5 మినిట్స్ ఆఫ్ చేసి బెల్లం పాకం కలిపేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఆన్ చేసుకున్నాను. ఆన్ చేసుకుని అలాగే 1 స్పూన్ ఇలాచీ పౌడరు షుగర్లో వేసి పౌడర్ చేసి పెట్టుకున్నానండి. మనకు అంత క్వాంటిటీలో మిక్స్ అవ్వదు కదా చిన్న జార్లో, అందుకని షుగర్తో పాటు యాలకులు వేసి మిక్స్ చేసుకున్న పౌడర్ వేసాను. అలాగే మనం పక్కన పెట్టిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వేయించి పెట్టుకున్న కొన్ని ఉంచాను అన్నాను కదా, అవి కూడా ఈ టైంలో వేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసే పెట్టాను కదా. ఇప్పుడు కుక్ అవనిస్తే మీకు అసలు పాలు విరిగే ఛాన్సే ఉండదన్నమాట. చూసారా బాగా మరిగింది, దగ్గరికి వచ్చేసింది, బెల్లం కూడా బాగా పట్టేసుకుంది. సో ఇప్పుడు మన టేస్టీ యమ్మీ హెల్తీ చిలకడ దుంపల పాయసం బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే హాట్ హాట్గా అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది.